ಹೋಹಿ ಕಲ್ವರಿ ಸಂದೇಶಂ ಮಹಿಮೋನ್ನತುನಿ ಸಂಕಲ್ಪಂ ಊಹಿಂಚಿನಂತಲು ಸಫಲತನಿಚ್ಚೇ ಮಹಿಮ ಕಾಪರಿ ಸಂದೇಶಂ ಇಹ ಪರಮುಲನು ಏಕಮು ಚೇಸೇ ದಹಿಂಚು ಅಗ್ನಿ ಸಂದೇಶಂ ರೋಹಿ ಕಲ್ವರಿ ಸಂದೇಶಂ. ಕ್ರಿಸ್ತನಂದು ಪ್ರೇಮಾಯಣ ರೋಹಿ ಕಲ್ವರಿ ಸಂದೇಶಂ. ವೀಕ್ಷಕులందరికీ ప్రభునేసు క్రీస్తు నామములో శుభాగమనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను నిండారా దేవుని స్తుతిస్తున్నాను, మరి సంతోషిస్తున్నాను. నిజంగా దేవుని యొక్క మహాకృపలో మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవుదేవునికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, చూడండి, ఈరోజు మన అంశము మనము విశ్వాసిగా దేవునితో మనకుండాల్సిన వ్యక్తిగత తీర్మానాల గురించి ధ్యానిద్దాం. ఒక క్రైస్తవునిగా దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగత తీర్మానాలు దావీదు భక్తుని యొక్క జీవితంలోంచి మనము ధ్యానిద్దాం. దయనుంచి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా జీవితంలో మరొక నూతన వెబ్సైట్ని అనుగ్రహించి అందును బట్టి నీకు స్తోత్రం. ఈరోజు ధ్యానించుకోవాల్సినటువంటి ధ్యానాంశమును అల్పునైన నాకు మీరు బోరగా ఉండి నన్ను నీ ఆత్మతో నింపి మానవస్వరాన్ని మరుగుపరచి మీరే మాకు బోరగా ఉండి చేరొచ్చిన ప్రతిభను దర్శించి వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి కావలసిన వర్తమానం అందించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, విశ్వాసికి దేవునితో ఉండవలసిన వ్యక్తిగత తీర్మానాలు. చూడండి ప్రియులారా, కీర్తనీయుడు 101వ కీర్తన 1వ వచనములో ఈ రీతిగా పలుకుచున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ప్రియులారా, గమనించండి, ఈ వ్యక్తిగత తీర్మానము 101వ కీర్తన 1 మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనీయుడు అయినటువంటి కీర్తనాకారుడు దేవుని ఎలా స్తుతించాలో రాస్తున్నాడు. తనకున్నటువంటి ప్రభుతో తనకున్న వ్యక్తిగత తీర్మానాలు, ఆయన తీసుకున్నటువంటి తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలను బట్టి మనము చూస్తే అవి చాలా దీవెనకరంగా ఉన్నాయట. ప్రియులారా, గమనించండి, అవి ఆయనకు నిజంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఏంటంటే చూసావా, నేను పాడేదను కీర్తించేదను. ఓ క్రైస్తవ, ఓ విశ్వాసి, దేవుడితో నీకున్న నిర్ణయం ఏంటి, తీర్మానం ఏంటి? నిజంగా ప్రభు పట్ల, ప్రభు పని పట్ల నీకంటూ ఏదైనా ఒక నిర్ణయం ఉందా, ఒక తీర్మానం ఉందా, ఒక ఉద్దేశం ఉందా, ఒక సంకల్పం ఉందా? ఇదిగో ఈయనైతే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నేనైతే కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. ఎంత గొప్ప అనుభవం ప్రియులారా, ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప నిర్ణయం. దేవుని గురించి, ఆయనలో ఉన్న కృపను గురించి, వాత్సల్యతను గురించి, ఆ యచ్చైన నిత్య కృపను గురించి ఒక కీర్తనాకారుడిగా పాటల రూపాన తన కృపను తెలియజేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేనైతే పాడేదను, నేనైతే ఆయన కృపను గురించి కీర్తించేదను. మనం చూస్తాం ప్రియుల లేఖనాల్లో, దినమెల్లా నేను కీర్తించేదను, నిత్యము స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తున్నాను. బట్టి నిజంగా దేవుని యొక్క హృదయానుసారుడైనట్టుగా దావీదు రాజుల హృదయాలను కొలిసే కొలబద్ద అయినట్టుగా, అంత మాత్రమే కాదు 25 గొర్రెలకు కాపరిగా ఉన్న తాను ఆ రాజ్యానికి మహారాజు అయినట్టుగా, 40 సంవత్సరాలు చక్కగా దేశాన్ని పాలించినట్టుగా మనము చూస్తాము. ప్రియా వీక్షక,
ఎక్కడో గ్రామంలో గొర్రెలు కాసుకుండే ఒక వ్యక్తి, అది చిన్న మంద 25 గొర్రెలకు కాపరి మహారాజు ఎలా అయ్యాడు? ఇదిగో ఆయన కృపను గూర్చి పాడుతూ కీర్తిస్తూ ఆయన చేసిన మేలు తలపోసుకుంటూ నిత్యం ఆయన్ను స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆ హెచ్చైన కృపకు పాత్రుడై, ఆ నిండైన మెండైన విస్తారమైన దివ్యరాశ్రులకు పాత్రుడై, తద్వారా ఆయన జీవితం ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా, తుదకు ఆయన మహారాజు అయినట్టుగా, దేవుని హృదయానుసారుడైనట్టుగా, రాజుల హృదయాలను కొలసే ఒక కొలబద్దగా తాను తయారైనట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ చెల్లి, తల్లి, ఎంతకాలమైంది నువ్వు దేవుని నమ్ముకొని? ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నావు? బాప్తీసం తీసుకుని ఎంతకాలమైంది? నీ వ్యక్తిగతంగా నీవు ప్రభు కొరకు, దేవుని పని కొరకు నీవేమి తీర్మానం తీసుకున్నావు? ఆయనలో ఉన్న గుణ సవ్యాలను, లేక ఆయనలో ఉన్న మంచి గుణగణాలను, ఆయన కృపను గురించి ఈయనైతే నేను పాడేదను, నేను కీర్తించేదను. ఇంకా రెండవది చూస్తే ప్రియులారా, 101:1 మనం చూస్తే, నీ కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. రెండవదిగా చూస్తే, మొదటిది నేను పాడేదను, కీర్తించెదను. రెండవదిగా చూస్తే వివేకముతో ప్రవర్తించెదను. దేవుని సన్నిధిలో వివేకంతో నువ్వు ప్రవర్తిస్తున్నావా? ప్రసంగి అంటాడు, ఇదిగో జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగం, నీవు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకో, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈయన జాగ్రత్తగా తన్ను తాను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, తన ప్రవర్తన ఎలా ఉందో తన్ను తానే పరిశీలించుకుంటున్నాడు, తను తాను గమనించుకుంటున్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా గమనించు, 101 కీర్తన మొదటి వచనంలో చూస్తే నేను పాడేదను, కీర్తించదను నీ కృపను గురించి. రెండవ వచనంలో చూస్తే ప్రియులారా, వివేకంతో ప్రవర్తిస్తాను, నీ సన్నిధిలో నేను ఎంతో వివేకముతో, అనగా జ్ఞానముతో, తెలివితో, వివేకముతో, సంయమనాన్ని బట్టి సమయస్ఫూర్తిగా నేను నీ బిడ్డగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిజ క్రైస్తవుడిగా, విశ్వాసిగా జీవిస్తానయ్యా. అది ఒకరోజు కాదు, ఒక ఆదివారం కాదు, లేక దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కాదు. జీవితం ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప నిర్ణయం, ఎలా దేవునికి లోబడ్డాడు. నిజమే ప్రియులారా, రాజ్యమంతా దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా ఓ రాజు నాకు అది కావాలా ఇది కావాలా అడుగుతూ ఉంటే, ఈయన దినమునకు 3 వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడట. తన రాజ్యాన్ని విడిచి, తన అంతఃపురం విడిచి, తన మహిమను విడిచి, తన దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా రాజ్యాన్ని ఎలా పాలించాలో జ్ఞానమే అయ్యా, తెలివి అయ్యా, నా రాజ్యానికి క్షేమమే అయ్యా, అభివృద్ధి అయ్యా. అవును ప్రియ వీక్షక, దేవుని బిడలారా, క్రైస్తవులమైన మనము ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభు శక్తి కొరకు, ప్రభు బలము కొరకు ఆయన దినమునకు 3 ప్రార్థిస్తాడంట, దినమునకు 7 కృతజ్ఞత స్తుతి చెల్లించేవాడంట. కాబట్టి చక్కని రాజుగా, మంచి పరిపాలన దక్షుడిగా, రాజుల హృదయాలను కొలసే కొలబద్దగా, దేవుని బలమునే తన బలముగా ఎంచుకున్నటువంటి ఒక మంచి భక్తుడిగా, కీర్తనాకారుడిగా, విశ్వాసిగా, దేవుడు చేసిన మేలన్నీ తలపోసుకుంటూ నిత్యం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక నిజ క్రైస్తవుడిగా చరిత్రలో మిగిలిపోయినట్టుగా మనం చూస్తాం. నిజమే, దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకునే నీవు ఎప్పుడైనా దేవుని కృపను గూర్చి, కీర్తిని గూర్చి పాడావా, కీర్తించావా, ఆయన చేసిన మేలు తలపోసుకున్నావా, వివేకముతో ఆయన సన్నిధిలో నీవు గడిపావా? ఇంకా 3 మనం చూస్తే ప్రియులారా, అదే 101 కీర్తన 2 మనం చూసుకుంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, అంత మాత్రమే నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. ఎంత గొప్ప తీర్మానం, నా ఇంట, ఇదిగో ప్రజలారా, లేక ప్రియ వీక్షక, దేవుని పిల్లలారా, ఇదిగో క్రైస్తవులారా, విశ్వాసులారా, ఇదిగో ఆయన చెప్తున్నాడు, నా ఇంట నేను యథార్థముతో, యథార్థముతో ఎలా ప్రవర్తిస్తున్నానో చూసావా? నా ఇంట యథార్థ హృదయముతో ప్రవర్తిస్తా. ఈరోజు ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నావా ప్రియ వీక్షక? నా ఇంట యథార్థ హృదయముతో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు తెలియజేస్తున్న మాటను మనం చూస్తాం. నా ఇంట యథార్థ హృదయం, అయ్యా నేను నా ఇంట యథార్థ హృదయంతో ఉన్నానయ్యా. ప్రియులారా గమనించండి,
నీ ఇంట్లో సాక్ష్యం ఉండాలి, వెలుపటి సాక్ష్యం ఉండాలి, సంఘ సాక్ష్యం ఉండాలి, హృదయమైన ఇల్లు యథార్థంగా ఉండాలి. నీతిమంతుని గుడారములు రక్షణ గురించిన సునాదములు వినబడను నిత్యము. అవును ప్రియ వీక్షక, ఆయన అంటున్నాడు నా ఇంట యథార్థ హృదయముతో ప్రవర్తిస్తాడు. ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప అనుభవం. నీవు నీ ఇంట ఎట్లా యథార్థ హృదయంతో ఉన్నావా? సంఘములు ఎలా ఉంటున్నావు? ఇంట్లో ఎలా ఉంటున్నావు? వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నావు? బయట ఎలా ఉంటున్నావు? ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఆయన తను తాను పరిశీలించుకుంటున్నాడు. ఒక తీర్మానంకి వచ్చాయా, నా ఇంట నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను. అవును ప్రియులారా, ఆ యథార్థత నిన్ను నన్ను దీవించబడేలా చేస్తుంది, దేవుని సన్నిధికి దగ్గర చేస్తుంది. ప్రియులారా, ఇంకా మనం 101:3 చూస్తే, ప్రియులారా నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. ఎంత గొప్ప తీర్మానం, నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఉంచుకోను. అవును ప్రియావేక్ష, లేఖనాలను బట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీ తిరువంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అయితే దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మన కొరకు కార్చిన ఆ రక్తమును బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన పొందిన శిక్షను బట్టి మన పాప దోషములను తాను భరించి రక్షణ మనకిచ్చాడు. రక్షించబడ్డ నీవు నేను తెలియక చేసిన తప్పిదములను, పాపములను, లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, గతంలో మనకున్న అలవాట్లను, గతంలో మనకున్న క్రియలను, అవన్నడు కూడా మన కళ్ళ ఎదుట కనపడకూడదు. వాటిని మనం గట్టికి తెచ్చుకోకూడదు. వాటిని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదు. అవును ప్రియ వీక్షక, కుక్క తన వాంతిని ఆశిస్తుందట. నీవు నేను చేసిన పనులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ఏ దుష్కార్యము, ఏ దేవునికి ఆయస్కరమైన చెడు కార్యం మన కళ్ళ ఎదుట ఉండకూడదు. ఉంటే బలహీన పడతాం, పడిపోతాం, దేవునికి దూరస్థలం అవుతాం, తద్వారా దైవిక దీవెనలను కోల్పోతాం. తీసుకున్న తీర్మానం, దేవునితో మనకున్న నిర్ణయాలను కోల్పోతాం. కాబట్టి ఆయన గొప్ప తీర్మానం తీసుకున్నాం, నా ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకో. ఆ ప్రాచీన స్వభావాన్ని నేను రానియనయ్యా. నేను ఎప్పుడు నీ బిడ్డ కానీ, పరిశుద్ధుడు కానీ, నిత్యము కృతజ్ఞతలు చెల్లించేవాడిగా, నీ కృపను గురించి, నీ కీర్తిని గురించి పాడేవాడిగా, స్తుతించేవాడిగా, నీ ఇంట నేను యథార్థంగా జీవించే బిడ్డగా నేను ముందుకు సాగుతాను. ఎంత గొప్ప తీర్మానం, నా కనుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకోను. చాలామంది ఏ పెద్ద గొప్ప కార్యాలాగా చేసిన పనులు తమ పిల్లలకు పెద్దలు చెప్తూ ఉంటారు. అబ్బో మేము పెద్దప్పుడు ఇట్లా చేసాం, ఇట్లా ఎరగదీశాం, అట్లా ఎరగదీశాం. అవి మంచివి కాదు. ఆత్మీయంగా మనల్ని బలహీనపరుస్తుంది. మన పొరపాట్లను, దుష్కార్యములను, ఎప్పుడు ఈ లోకంలో ఏ దుష్కార్యం లేక మనకున్న గతంలో ఏ చెడు అలవాట్లు కావచ్చు, అవేవి కూడా మన కంట, మన హృదయములు, మన ఇంట, మన తలంపులు అవి ఉండకూడదు. ఎందుకంటే నీవు నేను రక్షించబడ్డాక దేవుని బిడ్డ కానీ బ్రతకాలి. పౌలు అంటాడు ఒక చక్కని మాట, లోకం నాతో, నేను లోకంతో సిలువ వేయబడ్డాను, జీవించు అని నేను కాదు, నాలో క్రీస్తే. అవును ప్రియ వీక్షక, నీకు నాకు ఎప్పుడైతే ఆ అనుభవం ఉంటుందో, ఆ తీర్మానం ఉంటుందో, అప్పుడే నీవు నేను దేవునికి దగ్గర అవుతాం, దేవుని బిడ్డగా ఆ పోలిక చొప్పున నడుచుకోగలుగుతాం, మలుచుకోగలుగుతాం, మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఆ రీతిగా ముందుకు సాగగలుగుతాం. అలా సిలువ వేయకపోతే ఆ దుష్కార్యం నీ కళ్ళ ఎదుట ఉంటుంది, ఆ దుష్కార్యం నీకు పదే పదే జ్ఞప్తికి వస్తుంది, తద్వారా నీవు దేవునికి దూరస్తుని దూరస్తురాలు అవుతావు, అపవాదిని మహిమపరిచిన అవుతావు, అపవాది సంబంధి అవుతావు. ఆ అపవాది క్రియలు ఏవి కూడా నీలో రానేను, రానేనయ్య నాలో. ఎందుకంటే నేను నీ బిడ్డను, నీ కృపను గురించి, నీ కీర్తి, నీ కృప నా పాపములు క్షమించింది, నీ కృప పాపినైన నన్ను పరిశుద్ధిని చేసింది, దూరస్తునైన నన్ను సమీపస్తుని చేసింది, లోకస్తునైన నన్ను నీ రాజ్యవ్యాప్తికి వారసును చేసింది, ఏ యోగ్యత లేని నన్ను యోగ్యునిగా చేసింది, నేను తండ్రి అబ్బా అని పిలుచుటకు. కాబట్టి ఆ కృపను బట్టి నేను కీర్తిస్తాను, దినమెల్లా కీర్తిస్తాను, జీవితాంతం కీర్తిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను మహిమపరిచే ఒక సాధనముగా ఉంటాను, ఒక పనిముట్టుగా ఉంటాను, ఒక కొరముట్టుగా ఉంటాను, ఈ లోకంలో ఒక బలమైనటువంటి ఎఫెన్గా నేను ఉంటాను, నీ బిడ్డగానే ఉంటాను. అవును ప్రియవీక్ష, ఇక ఎన్న నేను జ్ఞాపకం చేసుకోను, నా కళ్ళ ఎదుట అవి రానివెను, ఆ దృశ్యాన్ని ఏది కూడా నేను జ్ఞప్తికి తెచ్చుకోను. ఎందుకంటే అది అపవాది సంబంధమైనది, అది మన బలహీనపరుస్తుంది, దానివల్ల నేను నీ సన్నిధిని కోల్పోతాను, నీ రాజ్యాన్ని కోల్పోతాను, నీవు ఇచ్చిన పరిశుద్ధతను, రక్షణ ఆనందాన్ని కోల్పోతాను. కాబట్టి వాటి రానివ్వనని ఒక తీర్మానం తీసుకో. నీకుందా అట్టి తీర్మానం, నీకుందా అట్టి అనుభవం, నీకుందా అట్టి ఆత్మ పరిశీలన, నీకుందా అలాంటి మంచి అనుభవం, అలాంటి మనుగడ, అలాంటి అనుభవంలో ముందుకు సాగే భక్తిభావం నీకు లేకపోతే అలవర్చుకో ప్రియా వీక్షక.
ఇంకా మనం చూస్తే ఐదవదిగా చూస్తే ప్రియులారా అదే 101:3లో చూస్తే ఆయన అంటాడు, ప్రియులారా భక్తిహీన క్రియలను నాకు అంటకుండా నేను చేసుకుంటాను. ఎంత గొప్ప మాట! అవును ప్రియ వీక్షక, భక్తిహీనులు భక్తిహీన క్రియలను నాకు అంట నీయను. ఎంత గొప్ప తీర్మానం! భక్తిహీనులు ఎంత గొప్ప మాట ప్రియులారా! చూడండి, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనేము. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, కాబట్టి నేను వాటిని అంటనే. ఈరోజు భక్తి మార్గం తప్పిన వారితో స్నేహం చేస్తున్నావా? బాగా మొదట్లో ఉజ్జీవంగా ఉంటూ, భక్తిగా ఉంటూ, ప్రార్థనగా ఉంటూ, నీతిగా ఉంటూ, విశ్వాసంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో ఉంటూ, తిరిగి దారి తప్పిన వారితో ఇక నువ్వు కట్ చేసుకునే స్నేహం. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి వైర్యము. అది గుర్తించిన భక్తుడు ఇలా అంటున్నాడు, భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయను. కాబట్టి ప్రియులారా, భక్తి మార్గం తొలగితే లోకాన్ని దగ్గరవుతారు, లోకాన్ని ప్రేమిస్తారు, తద్వారా లోకాన్ని స్నేహిస్తారు, తద్వారా దేవునికి దూరస్తులు దూరస్తురాలు అవుతారు. అలాంటి వారితో నేనుండను, అవి నాకు అంటనీయను, ఆ పాపము నాకు అంటనీయను. తిరిగి ప్రియులారా ఆరోదిగా చూస్తే చూడండి ప్రియులారా 101:4లో మనం చూస్తాం మాటను, మూర్ఖచిత్తుడు నా ఎదురుని తొలగిపోను, దౌశ్యము నేను అనుసరింపను. దౌశ్యము ఎంత గొప్ప తీర్మానం! నిజంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా అనుదినము, అనునిత్యం, జీవితాంతం, బ్రతుకు దినములన్నీ కూడా దేవునితో ఈ అనుభవాలను, ఈ తీర్మానాలను, ఈ ఉద్దేశాలను కలిగి ముందుకు సాగితే నిజంగా లోకం మనలో ప్రవేశించదు, లోకానికి మనం అవకాశం. ఎందుకంటే 1 యోహానులో మనం చూస్తాం ప్రియులారా, క్రీస్తు మూలంగా పుట్టినవాడు పాపం చేయడట. ఎందుకంటే వాడు ఎప్పటికప్పుడు తను తాను పరిశీలించుకుంటా ఉంటాడు. కాబట్టి లోకంలో ఉన్నప్పటికీ లోక మాలింత అంటదు వాడు. వాడు ప్రత్యేకించబడిన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రభువు కోరుకునే జీవితాన్ని, ప్రార్థన భక్తి జీవితాన్ని కలిగి ఉంటాడు. లోకంలో ఉంటాడు కానీ లోక మాలినత అంటనివ్వడు. వాడు ప్రత్యేకంగా జీవిస్తాడు. ఎందుకంటే వాడు క్రీస్తు మూలంగా పుట్టినవాడు కాబట్టి పాపం చేయడు. వాడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాడు. అందుకే మొదటి యోహాను 4వ అధ్యాయంలో మనం స్పష్టంగా మాటను చూడగలుగుతాం. ఎంత గొప్ప తీర్మానం భక్తునిది! అయ్యా దౌశ్యము నేను అనుసరింపనయ్యా, అది నన్ను అంటనేనయ్యా. తిరిగి ప్రియులారా అదే 101:5లో చూస్తే చూడు ప్రియులారా ఈ మాటను మనం గమనించు, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. ఎంత గొప్ప తీర్మానం! అహంకార దూషణ హృదయం కలిగిన వారిని నేను సహింపను. ఎందుకంటే ప్రియులారా అహం గర్వం, నాశనమునకు ముందు గర్వం వస్తుంది అన్నమాట. గర్వం వచ్చిందంటే పడిపోతాం, నశిస్తాం, పాడైపోతాం, అయిపోతుంది మన చాప్టర్ క్లోజ్. కాబట్టి అహము, అహంకారము నేను రానియను. 25 గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, రాజుగా ఉన్నప్పుడు అంతే ఉంటాను, మహారాజునైనప్పుడు అంతే ఉంటాను. ఇదిగో మా అన్నలకు సర్ది మోసుకుపోయేటప్పుడు, యుద్ధాలు చేసేటప్పుడు, ఇదిగో సర్ది మోసుకుపోయేటప్పుడు ఎలా ఉన్నానో, రాజుగా అయినా కానీ నీ కృపను బట్టి అలా 25 గొర్రెలకు కాపరిగా ఉన్న నన్ను, లేక సర్ది మోసుకునే నన్ను, లేక ఆయుధాలకు కాపలా ఉండే నన్ను మహారాజును చేసావయ్యా, నీ కృప ఎంత గొప్పది. కాబట్టి నా జీవితాంతం నీ కృపను గురించి నేను పాడేదను, కీర్తించేదను వివేకంతో నీ సన్నిధిలో. ఇదిగో ఈ లోక దౌశ్యమేది రానేకుండా నన్ను నేను సరిచేసుకుంటూ అనునిత్యము నా మాటను బట్టి, నా చూపును బట్టి, నా తలంపును బట్టి, నా క్రియను బట్టి, నా ఆలోచనను బట్టి ఈ లోకంలో ఏ దౌశ్యము, ఏ పాపము, ఏ చీకటి నా జీవితంలో ప్రవేశించకుండా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ కాపాడుకుంటూ నీ పాద సన్నిధిలో ముందుకు సాగుతానని కీర్తనకారుడు తన వ్యక్తిగత తీర్మానం దేవునితో కలిగి ముందుకు సాగుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియవీక్షక, నీ తీర్మానం ఎలా ఉంది? వ్యక్తిగతంగా నీ ప్రభుతో నీకున్నటువంటి సహవాసం ఎలా ఉంది? సంబంధం ఎలా ఉంది? నిజంగా ప్రభుతో ఎప్పుడన్నా నువ్వు ఇలాంటి తీర్మానాలు కలిగి ఉన్నావా? అయ్యా ఈ లోకంలో ఏ దౌష్టం నన్ను అంటనేనయ్యా,
ఇదిగో అహం నాలోకి రానినయ్యా, గర్వం నాలోకి రానినయ్యా, ఎందుకంటే అది పడేస్తాయి, అది అపవాది సంబంధమయ్యా. నాశనములకు ముందు గర్వం. ప్రియులారా గమని, తిరిగి వివేకంతో నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా వివేకముతో నేను ప్రవర్తిస్తాను. ఉందా ఆ వివేకము, ఆ జ్ఞానము, ఆ పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు, అభిషేకం కలిగి ఉన్నావా? నీ దేవునితో నీ వాటి తీర్మానం తీసుకున్నావా? అలాంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? కీర్తనకారుడు నిజంగా 7 మంచి తీర్మానాలు తీసుకొని ఆత్మీయంగా తాను ఎదగటానికి, దేవుని యొక్క విస్తారమైన దీవెనాశ్రయాలు పొందుకోవడానికి ఆయన ఒక మంచి అనుభవాన్ని కలిగి ఉన్నట్టుగా, ఆయన ఒక మంచి మార్గదర్శిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని యొక్క కృపను గురించి పాడేవాడిగా, కీర్తించేవాడిగా ఆ 101 మనం చూస్తాం. రెండవది వివేకంతో దేవుని సన్నిధిలో ఈ లోకం ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ మాలినతో తను అంటకుండా తమను తాను భద్రపరుచుకుంటూ ముందుకు సాగినట్టుగా, అటు జ్ఞాన వివేకములు కలిగి తన వ్యక్తిగత పరిశుద్ధ ప్రార్థనా జీవితంలో ముందుకు సాగినట్టుగా మనం చూస్తాం. తిరిగి నా ఇంట నేను యథార్థంగా ప్రవర్తిస్తాను, నా ఆఫీసు కావచ్చు, నా ఇల్లు కావచ్చు, నా మందిరము కావచ్చు, నా హృదయం అనే ఇల్లు కావచ్చు, ఈ లోకం అనే ఇల్లు కావచ్చు, నేను మాత్రం బ్రతుకు దినవన్నీ అన్ని విషయాల్లో యథార్థంగా ప్రవర్తిస్తాను. తిరిగి నా కనులు ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకోను. తిరిగి 5వదిగా చూస్తే భక్తిహీనుల క్రియలు నాకు అంటలేదు. అవి నాకు చాలా అసహ్యం. వారు మార్గం చెడిపోతారు, భక్తి మార్గం విడిచి లోకంలోకి పాపంలోకి ప్రవేశిస్తున్నారు, అవి నాకు అంటలేదు. ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకు పోయినట్టుగా, కాబట్టి యెరూషలేమును విడిచినవాడు, దేవుని సన్నిధిని విడిచినవాడు, లోకంలో కలిసినవాడు, లోక అలవాట్లకు లోనైన వాడు, నాకు కనిపిస్తే వాడి మార్గాన్ని నేను నేను నీ సన్నిధిని విడను. ప్రియవీక్షక ఎలా ఉన్నాను? ఋషులోనే ఉంటానంటున్నాడు ఆయన, నీతోనే ఉంటానంటున్నాడు. ఇక ఎరుకో నాకు అక్కర్లేదు, లోకం నాకు అక్కర్లేదు, పాపం నాకు అక్కర్లేదు, నాకు నువ్వు ఉంటే చాలు. అందుకే ఓ భక్తుడు ఒక మంచి పాట రాశాడు, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటా ఏసయ్యా, నీ మాట చాలయ్యా. ప్రియులారా గమనించండి, దేవుడు ఉంటే చాలు, వాడు పోని యెరూషలేము చేరుకోక వాడి పోని, బట్ నేనైతే పోను, నేను యెరూషలేములోనే ఉంటాను. భక్తిహీనుడు భక్తి మార్గమును విడిచి మార్గము తొలగినట్టుగా నేను ఎలనయ్యా, అవి నాకు అంటనేనయ్యా, అవి నా జీవితంలో ప్రవేశింపనేనయ్యా, వాటిని రానేను నా జీవితంలోకి. ఎంత గొప్ప తీర్మానం ప్రియులారా గమనించండి. అలాగే 6వదిగా దౌశ్చము నేను అనుసరించను, అహంకారము దూషణ నేను సహింపను. చూడండి ప్రియులారా, మొదటిగా ముగించుకుందాం, సమయభావాన్ని బట్టి నేను ముందుకు సాగుతున్నాను. త్వర త్వరగా మొదటిగా నేను పాడేదను, కీర్తించేదను దేని గురించి? నీ కృపణ గురించి. అల్పుణ్ణి నిష్ప్రయోజక దాసుని, నన్ను ఇంతగా హెచ్చించావు. మరి 2 Samuel 7:18 మనం చూస్తాం ప్రియులారా, అయ్యా నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఎంత గొప్ప భక్తిభావం ప్రియులారా, దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ భక్తుడు ఎలా ఆయన కీర్తిస్తున్నాడో చూడు, అయ్యా ఇంతగా హెచ్చించినకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఎంతటోనయ్యా, నేను ఏ పాటి ఉన్నాయా, నా కుటుంబం ఎంతటిదయ్యా, నేను ఎంతటోనయ్యా, నాకు అర్హత లేదు, అయినా నువ్వు నన్ను రాజును చేశావు. గొప్ప తీర్మానం ప్రియులారా. మొదటిగా ఆయన కృపల గురించి పాడతాడట, కీర్తిస్తాడట. రెండవదిగా వివేకంతో ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తాడట. 3వది తన ఇంట ఎప్పుడు యథార్థంగా ఉంటాడట. దేవుని ఇల్లు కావచ్చు, తన హృదయం ఇల్లు కావచ్చు, తన ఇంట్లో నివాసం చేసే ఇల్లు కావచ్చు, ఆఫీసు కావచ్చు, సంఘమని ఇల్లు కావచ్చు, లోకమని ఇల్లు కావచ్చు, ఏ విషయంలో ఎక్కడ చూసినా యథార్థంగా ఉంటాడు. తిరిగి ఏ దుష్కార్యం తన కనులు ఎదుట ఉంచుకోడట. 5వది భక్తిహీనుల క్రియలు ఆయనకు అసహ్యం. భక్తి తెరిచిపోయిన ఇరుషులను విడిచి పక్కకు పోయినని నేను పట్టించుకోను, ఆ పక్క మార్గాలు నాకు అక్కర్లేదు, నాకు ఇరుషులేమనే మార్గమే కావాలి, నీతి అనే మార్గమనే కావాలి, భక్తి అనే మార్గమే కావాలి, యథార్థత మార్గమే కావాలి, పరిశుద్ధం అనే మార్గమే కావాలి. తిరిగి 6వదిగా దౌశ్చము, తన జీవితంలో ఏ దౌశ్చము, ఏ పాపము, ఏ లోకము రానినని తీర్మానం తీసుకున్నాడు. 7వదిగా అహంకారము లేక దూషణ గర్వము తన జీవితంలోకి రానియకుండా ఆయన వాటిని సహింపకుండా వాటిని విడిచివేసినట్టుగా, వాటిని ఎన్నడూ కూడా వారి జీవితం రానినట్టుగా ఆయన చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ 7 అనుభవాలు ప్రతి క్రైస్తవునికి అవసరం.
ఒకవేళ ఇప్పటివరకు నీకు ఇట్టి అనుభవం లేకపోతే నీవు కూడా అయ్యా ఇదిగో వ్యక్తిగతంగా నేను కూడా నీతో ఈ అనుభవాలు కలిగి ముందుకు సాగలాగా నాకు కూడా దావీదుకు ఇచ్చిన తీర్మానం నాకు ఇయ్యా, ఆయనకి ఇచ్చిన ఆత్మ నింపుదల నడిపింపు ఆ అభిషేకము నాకు అనుగ్రహించు, నేను కూడా అలాంటి భక్తుడిగా భక్తురాలుగా నా జీవితాంతం ముందుకు. ఇంతవరకు నిజంగా నేను అలా చేయలేకపోయాను, ఏదో పోతున్నాను వస్తున్నాను, నామకార్థ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నాను. నీకోసం నేను నిజంగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, ప్రత్యేకమైన గుణగణాలను, ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి నా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ముందుకు సాగుతాను. ఇప్పటివరకు నాకు అలాంటి అనుభవం లేదు. ఇప్పటి నుంచి నేను నీ కృపను గురించి పాడుతాను, కీర్తిస్తాను, నిత్యము వివేకంతో నడుచుకుంటాను. ఎల్లప్పుడూ ఈ లోకంలో ఏ దౌశ్యము నాలు రానేను, ఏ కోపము శాప పాప దోషములు గర్వములు నా జీవితంలో ప్రవేశింపనేను, ఏ భక్తిహీనత బలహీనత రానేను. ఒకవేళ భక్తి మార్గం ఎవరైనా విడిచిపోతే వారెంత ముఖ్యమైనా నాకు ఆ మార్గాలు ముఖ్యం కాదు, నీతోనే నేను ఉంటాను, యెరూషలేమును నీ నీతి మార్గాన్ని నేను ఇడువను అనేటువంటి తీర్మానాన్ని కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ మాట మనుగుడిలో దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. దావించి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు స్తోత్రం. ఇదే నీ కార్యక్రమాన్ని దీవించమని మెత్తబడి మీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చామని భక్తుడైన దావీదు ఎలా తన వ్యక్తిగత జీవితంలో మీతో ఒక తీర్మానం కలిగి ముందుకు సాగాడో విన్న ప్రతి బిడ్డ కూడా అటు అనుభవంలో ముందుకు సాగడం కృపచూపమని, ఏదైనా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన మా ప్రియ కుటుంబం, కాశీపురంలో నివాసం చేస్తున్న ప్రియ సహోదరి ముక్తిపడి నరసమ్మ సదయ గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారి చేతి పనులు అభివృద్ధి పరచండి, వృద్ధాపంలో వారి ఇరువురికి మంచి ఆరోగ్యము దీర్ఘాయం దాయిచ్చమని, వారికి ఆత్మీయుదన దాయిచ్చామని, వారి కుటుంబ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచయం నానాటికి వర్ధిలో చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుని ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరువచ్చిన ప్రియులకు, దేశంలోని భక్తులకు, భక్తకోటికి, విశేషంగా ఈ దిన కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి సదాకాలంతో ముందు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించ